Any doctor consultation, 74 rupees only. Sravani Multispeciality Hospital, Madhapur, Hyderabad. Welcome to SumanTV. Namaste, Ravi. Namaste, Ravi. సార్, ఐటీ ఉద్యోగుల్లో అభద్రతా భావం అయితే చాలా పెరిగిపోతూ ఉంది. మనం గతం నుంచి మాట్లాడుతూ ఉన్నాం సార్, ఎందుకంటే ఉద్యోగాలు తొలగింపు జరుగుతున్నప్పటి నుంచి కూడా మనం దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాము. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుంది అన్నప్పుడు కొన్ని కామెంట్స్ మనం చూసాం, అంటే ఏంటి ఏ బేస్ చేసుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు అనేసి కూడా వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ జనవరి అంటే ఇది ఒక హ్యాపీ ఇయర్ లాగా లేదు సార్, ఇది ఎందుకంటే డేంజర్ ఇయర్ లాగా కనపడతా ఉంది. సో ఆర్థిక మాంద్యం కూడా పెరిగిపోతుంది, ఆర్థిక మాంద్యం రాబోతా ఉంది, అదేవిధంగా 6 నెలల్లో మరింత ఉద్యోగాలు ఊడే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు. సో ఏంటి సార్, అంటే దీని నుంచి మళ్ళీ కోలుకునే పరిస్థితి ఏమైనా ఉందా? 2008 రిపీట్ అవబోతా ఉంది అంటూ కూడా కొన్ని కథనాలు వస్తూ ఉంటాయి. అంటే 2008 నాడు అప్పుడు ప్రధానంగా ఆర్థిక మాంద్యము పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు అది ఇట్లాంటిది వాళ్ళ తీయటం అది జరిగింది. దాన్ని సబ్ ప్రైమ్ క్రైసిస్ అన్నారు. అంటే అమెరికాలో అప్పులు డబ్బులు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఏదో ఒక విధంగా వడ్డీ రావాలి కాబట్టి అప్పులు ఇవ్వాలని ఏ గ్యారంటీ లేని వాళ్ళందరికీ కూడా లోన్స్ ఇచ్చేసారు. అలాగే కంపెనీల మీద నియంత్రణ లేకుండా పోయింది. దాంతో ఆ సమస్య వచ్చింది, ప్రపంచం కొంచెం వణికింది, మళ్ళీ ఎలాగో బయటపడ్డారు. దానికోసం అమెరికా ప్రభుత్వ విపరీతంగా ఎదురు కూడా డబ్బులు ఇచ్చింది ఇండస్ట్రియలిస్ట్లకు, ఆర్థిక సంస్థలకు. భారతదేశంలో అంటే ద్రవ్య సంస్థలు ఇప్పటికి కూడా ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కాబట్టి అంత స్పెక్యులేషన్, అంత గ్యాంబ్లింగ్ లేదు, బయటపడ్డాము హమ్మయ్య అనుకున్నాం. కానీ తర్వాత అంతా మారిపోయింది. ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కొంత శాతం, బ్యాంకులను దాదాపు ప్రైవేటైజ్ చేయడానికి చేశారు, అందుకని మార్పు వచ్చింది. ఇందులో మళ్ళీ మనకి ఇప్పుడు వచ్చింది ప్రధానంగా ఐటీకి సంబంధించిన క్రైసిస్. ఇది ఒకటి, సంస్థల రీఅడ్జస్ట్మెంట్లో కూడా అవకాశాలు తగ్గుతుంటాయి. కానీ పాండమిక్ వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు దీనికి బీజాలు పడ్డాయి. అప్పుడు మొదట్లోనే చాలామందికి ఉద్యోగాలపై భయపడ్డారు. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే తర్వాత హైబ్రిడ్ పద్ధతి అని కొంత అది కొంత ఇది అన్నారు. తర్వాత మూన్ లైటింగ్ అన్నారు. ఫస్ట్ ఏమో టోటల్గా క్రైసిస్, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, తర్వాత హైబ్రిడ్ వర్కింగ్, తర్వాత మూన్ లైటింగ్, 2 ఉద్యోగాలు కూడా చేసుకోవడానికి అనుమతి. కానీ ఇవన్నీ చేసిన వాళ్ళు ఎందుకు ఇన్ని అవసరం వచ్చాయి? నిజానికి కొన్ని కంపెనీలు మూన్ లైటింగ్ ఎందుకు ఒప్పుకున్నాయి అంటే ఉద్యోగానికి 30 వచ్చినా ఇంకోటి ఉంటే వాడు చూస్తాడు మా మీద వచ్చి. వీటన్నిటిలో కూడా కంపెనీల ప్రయోజనాలు తప్ప వాటిని నమ్మి అందులో చేరినటువంటి యువత, ముఖ్యంగా కొంచెం ఉన్నత స్థాయిలో సాంకేతిక ఇది పొందిన యువత సంగతి వాళ్ళు పట్టించుకోలేదు. పైగా ఇంకోటి ఏమైంది, నెమ్మది నెమ్మదిగా ఒక ట్విట్టర్ ఒక ఫేస్బుక్ మేము తొలగిస్తున్నాం అది ఇది చెప్పినప్పుడు కూడా చాలా తక్కువ, మీరు అనవసరంగా దాని గురించి ఆందోళన పడకండి, ఇదంతా అబ్జర్వ్ అయిపోతుంది ఇలా చెప్పారు. మనకు కామెంట్స్ కూడా పెట్టారు గతంలో, కానీ ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు ఇది అమెరికాలోనే మొదలైంది. 300,000 మంది ఉద్యోగాలకు వేశారు 6%, అప్పుడు ఇంకా 5% అన్నారు. ఇప్పుడు 6% ఒక కంపెనీలో 100 మంది ఉంటే అందులో 6 మందిని మేము తప్పకుండా తొలగిస్తాం. ఈ 100 మందిలో వేరే వేరే లెవెల్స్ వాళ్ళు ఎవరు 100 కాదు అంటే చాలా ఎక్కువ మెడికల్లో లాగే. కాబట్టి ఇక్కడ 300,000 మంది దాకా ఉద్యోగాలు కోల్పోతున్నారు అమెరికా. ఇందులో కొత్తగా చేరిన వాళ్ళు కూడా, వాడు ఇంకా సర్దుకొని పెళ్లి చేసుకొని ఏదో అయిపోయి మనం అవ్వచ్చు అనుకున్న వాళ్ళు కూడా. సో వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక తీవ్రమైన ఆందోళనగా తయారైంది. ఇప్పుడు 300,000 మందిలో 200,000 మందిని నవంబర్ నుంచి జనవరి మధ్యలోనే అంటే 50 రోజుల్లోనే నవంబర్ డిసెంబర్ ఇది ఈ 70-80 రోజుల్లోనే ఇదంతా కూడా జరిగిపోతుంది. ఏమైపోతుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. బాగా పాతుకుపోయి ఆల్టర్నేటివ్స్ చూసుకున్న వాళ్ళు ఒక రకం, కానీ కొత్తగా వెళ్ళి వెళ్ళకముందే పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు కదా, ఉద్యోగం వచ్చింది మంచిది. గతంలో మనం చూసినప్పుడు చిన్న చిన్న కంపెనీలు సార్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే మనకి పెద్ద పెద్ద గూగుల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇవి చాలా పెద్దవి కదా. అలాగే ఫేస్బుక్ సంబంధించినటువంటి వాళ్ళు మెటా కంపెనీ ఇవన్నీ కూడా 300,000 మందిని తొలగిస్తే ఇందులో 40% అంటే దాదాపు 50% భారతీయులు ఇప్పటికీ 50,000 పైగా అంతే కదా. వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి? వాళ్ళు కనుక 60 రోజుల్లో జాబ్ సంపాదించుకోకపోతే అమెరికాలో ఉండకూడదు. ఉన్న జాబుల్లో నుంచే తగ్గిస్తుంటే ఇప్పుడు వాళ్ళు కొత్తగా జాబులు ఎలా దొరుకుతాయి? ఈ తొలగించిన వాళ్ళలో కూడా కింది స్థాయి వాళ్ళ నుంచి 10 కోట్లు జీతం తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారంట, కానీ ఎక్కువ మంది కింది వాళ్ళు. వీళ్ళని ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారనే పెద్ద ప్రశ్న. వాళ్ళ జీవితాలే తలకిందులు అయిపోతున్న పరిస్థితి. దీనివల్ల కొన్నిసార్లు చాలా తక్కువ జాబ్స్లో లేదా వేరే పనుల్లో భారతదేశంలో కూడా చూస్తే
ఇలా వలసలు వచ్చి వీళ్ళందరూ రావడం వల్ల జాతీయ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద నమోదు శాతం కూడా పెరిగిందంట. ఇంకొంతమంది ఏమో వనరులు అవి ఇవి ఉన్నవాళ్ళు కొంచెం వేరే వ్యాపారాల్లోకి వెళ్ళటమే కాకుండా వ్యవసాయంలో పనిచేయడం కూడా, ఫార్మింగ్ కూడా పెరిగిందంట. అంటే ఫార్మింగ్ ఏంటి, వాళ్ళు ఏ ఆశలతో వెళ్ళారు, దేనికి వాళ్ళు తర్ఫీదు పొందారు, వాళ్ళ భార్యలు భర్తలు లేకపోతే ఏ అంశం ఆధారంగా వాళ్ళకు పిల్లల్ని ఇవ్వడం జరిగింది. అంటే జీవితం ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది. దీన్ని తక్కువ చేసి చెప్పడంలో ఏం అర్థం లేదు. ఎందుకంటే సుందర్ పిచ్చాయి అయినా లెటర్ పెట్టాడు గూగుల్లో, ఏది ఇంకా అది అయిపోయింది, తప్పనిసరిగా బతకాల్సి వస్తుంది, కంపెనీ బతకడం చాలా ముఖ్యం కాబట్టి నేను కొన్ని చేయాల్సి వస్తుంది అని. ఇలా చేయడం మాకు కూడా బాధే అది ఇదని మీరు తీయటి వాక్యాలు ఏం చెప్పినా అంతకుముందు అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చేస్తాము, క్యాంపస్లోకి వచ్చి తీసిపోతాం అనుకుని వాళ్ళందరినీ కూడా ఒకసారి మీరు వీధిలో పాలు చేస్తారు. అమెరికా వీసా రూల్స్, వీసా రూల్స్ వస్తాయి. ఏంటి H1 వీసా, వీళ్ళు కనుక ఉద్యోగంలో 60 రోజుల లోపల ఉద్యోగంలో చేరకపోతే వీళ్ళకి అక్కడ ఉండే అవకాశం లేదు. 60 రోజుల్లోనే అందరికీ ఉద్యోగాలు వచ్చేటైతే అసలు ఈ తొలగింపులే ఉండేవి కాదు కదా. పరిస్థితి బాగాలేక కదా వీళ్ళని తొలగిస్తున్నారు. అటువంటిది వీళ్ళు 60 రోజుల్లో రెండు జరుగుతాయి. ఇప్పుడు ఒకటి తక్కువ జీతంతో మొక్కుబడిగా ఏదో ఒక చోట చేరి పనిచేసేటటువంటి పరిస్థితికి వాళ్ళు నెట్టబడతారు. తద్వారా వాళ్ళ జీతాలు తగ్గి వాళ్ళ మీద పీడన, దోపిడి, ఇన్సెక్యూరిటీ ఇంకా పెరుగుతుంది. అవైనా ఉన్నాయా లేదా అనే ఒక పెద్ద ప్రశ్న కూడా అమెరికాలో ఈ టెక్కీలను వేధిస్తుంది. కొంతమంది అనాలోచితంగా భారతదేశం, వీళ్ళలో 40% ఇండియన్స్, అంటే దాదాపు సగం అనుకోండి, ఒక్కసారిగా ఈ లెవెల్ ఆఫ్ వాళ్లకు ఇండియా ఎంప్లాయ్మెంట్ కలిగించగలుగుతుందా? ఇప్పటికే మన దగ్గర దాదాపు 10% నిరుద్యోగం. కాబట్టి కొంతమంది ఇప్పుడు కూడా, ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం మళ్ళీ కోవిడ్ అనేది భయపెడుతుంది అందరినీ, చైనా ఇప్పుడు చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి వార్తలు మనం వింటా ఉన్నాం కదా సార్. సో ఈ కోవిడ్ ప్రభావంతోనే గతంలో మేము ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకున్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్కి మాకు అప్పుడు అవసరం ఉంది కాబట్టి మ్యాన్ పవర్ తీసుకున్నాము అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఇట్లాంటి వార్తలు రావడము వల్ల ఏమైనా మళ్ళీ ఉద్యోగాల్లో మార్పు జరిగే విధంగా ఉంటుందా సార్? అంటే అప్పుడు తీసుకున్నదే అవసరం కొద్ది కాదు, ఆశ కొద్ది తీసుకున్నాను. ఓకే, వర్క్ ఫ్రమ్ హోము, తక్కువ సమయము, ఇట్లా చేస్తే జీతాలు బిల్లు తగ్గించుకోవచ్చు అనేది ఒకటి. రెండవది, కోవిడ్ వల్ల ఈ పాండమిక్ పీరియడ్లో జనం బయటకు వచ్చి కొనుక్కునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా అగ్రిగేటర్స్ మీద, ఇంటికి తెచ్చిచ్చే బాయ్స్, స్విగ్గీలు ఇట్లాంటి వాటి మీద వాళ్ళు ఆధారపడ్డారు. సో ఎప్పుడు ఆశ ఎక్కువ కదా క్యాపిటలిస్ట్కు, వాడు ఏమనుకుంటున్నాడు, వీళ్ళు అలవాటు పడిపోయారు 2 ఏళ్ల పాటు కాబట్టి తర్వాత వీళ్ళు కోవిడ్ తగ్గినా కానీ వీళ్ళు ఏమి బయటికి రారు కాబట్టి మనం అన్ని కంపెనీల్లో ఎక్కువగా రిక్రూట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా శిక్షణ ఇస్తే రేపు మనం వెంటనే లడ్డూలా పట్టుకోవచ్చని వాళ్ళు అనుకున్నాం. కానీ మనిషి బయటికి పోవాలనుకుంటాడు కదా, ఎప్పుడైతే కోవిడ్ కరోనా తగ్గుముఖం పట్టింది అనుకున్నారో మళ్ళీ బయటికి వెళ్తున్నారు. సో ఇప్పుడు రిక్రూట్ చేసుకున్నదేమో చాలా పెరుగుతుంది మా వ్యాపారం అనే అంచనా మీద వాళ్ళు చేసుకున్నారు, అది పెరగట్లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, వే విదేశాల నుంచి కూడా తీసుకొచ్చారు, ఇండియన్స్ సహజంగా ఎక్కువ ఉంటారు, తీసుకొచ్చాక ఇంకేం మీరు ఇంటికి పోండి, మిమ్మల్ని మేము తగ్గిస్తున్నాం, తప్పనిసరి, చాలా బాధాకరం, మీ భవిష్యత్తు కంటే కంపెనీ భవిష్యత్తు ఇంకా చాలా ముఖ్యం. దీనికోసం వాళ్లకు ప్రైవేట్ ఇవి ఉంటాయి, కమ్యూనికేషన్ లింక్స్ ఆ కంపెనీలో. ఆ ప్రైవేట్ కమ్యూనికేషన్లో ఉద్యోగులు మాట్లాడుతూ చూస్తుంటే వాళ్ళు భయోత్పాతానికి గురైపోయారు, మేము ఇలా అని లైఫ్ అని ఊహించుకున్నాం, అది జరగడం లేదా, ఇప్పుడు మేము ఏం చేయాలి, ఒకరో ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నది కూడా ఇప్పుడు మనకు జరిగింది. అందువల్ల ఇది ఊహాగానం కాదు, కొంతమంది చెప్తున్నట్టుగా ఎగ్జాగరేషన్ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ సైట్స్లో కానీ, వాళ్ళ సొంత ఫేస్బుక్ పోస్టులు, వాటిలో సోషల్ మీడియాలో కానీ వాళ్ళు చాలా భయానకమైన కథలు పెడుతున్నారు. నేను ఒక 8 నెలల కిందటే వచ్చాను, పిల్లని కూడా కన్నాను, ఇప్పుడు నాకు ఇదైతే నా జీవితం ఏమైపోతుందని ఒక ఆవిడ మొన్న పెట్టింది. ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు గత్యంతరం లేదని కూడా వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళకు అమెరికా ప్రభుత్వం ఏదో పెద్ద సపోర్ట్ ఇస్తుందంటే అది లేదు, ఎందుకంటే వాళ్ళు అసలే సంక్షోభంగా ఉన్నారు. మన దేశంలో మటుకు కొంతమంది మీరు వచ్చేయండి పర్లేదు, ఇండియాలో మీకు అవకాశాలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి? పైగా భారతదేశం ప్రధానంగా అమెరికా కంపెనీలతో, యూరోపియన్ కంపెనీలతో ముడిపడి వాళ్ళ వర్క్స్ కదా మనం చేస్తున్నాం, అది అవుట్ సోర్సింగ్ అనండి లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతి అనండి. అందువల్ల ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు కొనసాగే విధంగా ఉంటుంది సార్? ఎందుకంటే రాబోయే 6 నెలలు ఇంకా కష్టకాలము ఐటీ ఫీల్డ్కి అని చెప్పేసి అంటూ ఉన్నారు.
సో రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉండబోతుంది? సత్యనారాయణ స్పష్టంగా చెప్పాడు, ఈ సంవత్సరం పూర్తిగా కష్టాలతో ఉంటుంది, మనం అనుకునే అంచనాలు అందలేకపోతున్నాము, కాబట్టి మేము ఈ తగ్గింపులు ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది అనే మాట వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఒక ఐ థింక్ పీ అంటేనా ఒక పదం ఉంది, ప్రోగ్రామ్ ఇంజనీర్డ్ రిక్రూట్మెంట్ అనట్లేదు, వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఆ ప్రాజెక్టు బేస్ మీద వీళ్ళందరినీ తీసుకున్నారండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము ఎలక్ట్రానిక్గా మదింపు వేసాము, వేసినప్పుడు మీకు అవకాశం లేదని తేలింది మాకు, మిమ్మల్ని మేము భరించలేము అంటారు. రెండోది ఒక మాట పెద్ద సాక్ ఏం చెప్తున్నారంటే, ఏది ఎఫిషియెంట్గా ఉండేవాళ్ళు, టెక్నికల్గా స్మార్ట్గా ఉండేవాళ్ళు వీళ్ళకేం ఇబ్బంది లేదు, మామూలు వాళ్ళే అని. కానీ 10 కోట్ల జీతం వచ్చేవాళ్ళు కూడా పోయిందంటే వాళ్ళకు కూడా ఏమీ లేదనే కదా. ఇంకా రెండో విషయము, మీరు అప్పుడు అవసరమైనప్పుడు తొందర పెట్టి వెంటబడి అర్హత కొంచెం తక్కువైనా మేము నేర్పించుకుంటామని మీరు తీసుకున్నారు. ఇప్పుడు మా మిషన్ చెప్పింది మీరు పనికిరారు పోండి అంటే వాడికి కొంచెం టిప్స్ ఇచ్చేవాడిని నేర్పించాలి కదా. ఇంకా మూడోది కీలకమైంది, అదేంటంటే పోస్ట్ పాండమిక్, వీళ్ళు పాండమిక్లో అలవాటు పడ్డారు కాబట్టి మనకి వ్యాపారము ఈ డిమాండ్ ఇలాగే ఉంటుందని ఊహించి చాలా సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ మన ప్రజలు అందులో భారతీయ ఇలాంటి వాళ్ళు కొంచెం పరిస్థితులు మెరుగుపడగానే మామూలు లైఫ్కి వెళ్తున్నారు. నువ్వు అంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవా అని ఇప్పుడు నీ మనస్తత్వం దానికి ఒప్పుకోవట్లే. ప్లస్ కంపెనీలు కూడా హైబ్రిడ్ అని చాలా రకాలుగా వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి అని ఒక భ్రమ కల్పించారు కదా. ఇప్పుడు ఒక్కసారిగా వీధిలోకి వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళలేక సోషల్ మీడియాలో వాళ్ళ ఇంటర్నల్ సైట్స్లో అనేకమైన పోస్టులు పెడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, మామూలు మా కంపెనీ పొమ్మంటుంది ఎక్కడికి పోతాము ఈ పద్ధతి. మన ఇండియన్ కంపెనీకి సంబంధించి ఈ ప్రాబ్లం ఇంకా ఈ సమస్య రాలేదని వింటా ఉన్నాం కదా సార్. ఇండియన్ కంపెనీస్ ఇంతవరకు తొలగించలేదు, కానీ అమెరికన్ కంపెనీస్ తొలగిస్తే తర్వాత ఏమవుతుంది? వాళ్ళు తొలగించి వాళ్ళతో వీళ్ళు రిలేటెడ్ కదా, వాడు మనుషులను పనిని తగ్గించుకున్న తర్వాత వాడు అవుట్ సోర్సింగ్ ఇచ్చే ఇది కూడా తగ్గుతుంది కదా. ఇంకా మూడో విషయం ఈ సమస్యలో పెద్ద ఇంకో కోణం ఏంటంటే, స్టార్టప్స్లోకి ఎక్కువ మందిని తీసుకున్నారు, పెద్ద కంపెనీలు లేదు స్టార్టప్స్. ఇప్పుడు ఆ స్టార్టప్ మూలన పడుతుంది. సో అసలు ఆ రంగమే ఇప్పుడు రద్దు అయిపోతుంది, లేకపోతే ఆ రంగం రద్దు కాదు కానీ అవకాశాలు అయితే రద్దు అయిపోతాయి అనే భావం ఏర్పడింది. కాబట్టి ఇలా చూస్తూ పోతే ఈవెన్ డాలర్ రేటు కూడా పడిపోయింది దీంతో పాటు. డాలర్ రేట్ పడిపోయేసరికి అదే కదా ఇప్పుడు బంగారం రేటు పెరిగిందని చెప్తున్నారు. డాలర్ వర్సెస్ బంగారం ఎప్పుడు నడుస్తుంటుంది? డాలర్ పడిపోతే బంగారం పెరుగుతుంది, డాలర్ బాగా పటిష్టం అయిపోయి అన్ని చోట్ల నుంచి వస్తే అప్పుడు బంగారం రేటు తగ్గి డాలర్లోనే పెట్టుబడి పెడతాడు. కాబట్టి ఇది ఒక విధంగా పరోక్షంగా ఇది ఐటీనే కాకుండా ప్రపంచానికి కూడా ఒక ఆర్థిక మాంద్యం, ఆర్థిక సంక్షోభం, అది అమెరికన్ల మీద తక్షణమే కూడా పడుతుంది. మూడోది కొంతమంది అన్నట్టుగా ఎక్కడన్నా ఇముడ్చుకో 60 రోజుల లోపల వాడికి వీసా ఉండి అక్కడ కొనసాగాలి అంటే వాళ్ళకి ఆ దేశం యొక్క అనుమతి కావాలి, అనుమతి కావాలంటే ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలంటే హీ విల్ బీ ఫోర్స్డ్ టు జాయిన్ సమ్ అన్ ఎంప్లాయ్మెంట్ విత్ లెస్ శాలరీ. తక్కువ శాలరీ ఎక్కువ పని ఉండే తన స్థాయికి తగని పనుల్లో కూడా వాడు చేరాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఎంతమాత్రం ఆలోచనీయం కాదు, దానికి గ్యారంటీ కూడా ఉండదు, అంతే కదా. కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పి పెడుతున్నారు. అందుకని కొంతమంది ఈరోజు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వ్యాసం ఉంది, మీరేం భయపడకండి, భారతీయులకు ఇక్కడ మీకు దేశం స్వాగతం పలుకుతుంది, మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఇక్కడున్న కంపెనీలు వీళ్ళకే దిక్కు లేదంటుంటే ఆ వచ్చే వాళ్ళను పైగా 10 కోట్ల జీతాలు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళను వీళ్ళు కలుపుకోగలుగుతారా? ఇంకొకటి ఏమంటున్నారు, అదే వీళ్ళందరూ కొత్త చిన్నోళ్ళు, వీళ్ళకి ఏం కాదంటే చిన్నోడికే కదా నువ్వు ప్రొటెక్షన్ ఇవ్వాలి. కాబట్టి ఇది ఒక గతంలో కూడా నేను అన్నాను, ఒక వలయంలో చిక్కుకుంది ఇప్పుడు ఐటీ. ఇప్పటికే 3 లక్షలు అయింది, ఇంకా తర్వాత అది ఇంకా ఎంత పెరుగుతుందో కూడా మనకు తెలియదు. కొత్త ఆర్డర్లు అవన్నీ వచ్చి అది జరుగుతుందా అంటే జరగదనే ఎక్కువ మంది చెప్తున్నారు. కాబట్టి అమెరికాలో ఉన్న వీళ్ళు ఇప్పటికే కొన్ని ఇన్ఫీరియర్ జాబ్స్, తక్కువ స్థాయి ఉద్యోగాల్లో చేరుకోవటం ఆ సమస్యల్లో కూడా ఎదుర్కొంటున్నారు. మరి 3 లక్షలు గ్యారంటీ అని చెప్తూ ఉన్నారంటే ఈ పెద్ద పెద్ద తలక 3 వారాల్లోనే 50,000 పైన ఉద్యోగాలతో నిలిచారంటే ఒక్కరు వెళ్తే అమెరికాకు మన దేశంలో ఎంతో సంతోషిస్తారు. అటువంటిది ఒక్కసారిగా 50,000 మందికి సరైన పని లేకపోతే, సో అప్పుడు ఇక్కడ సోషల్, ఫ్యామిలీ, సైకలాజికల్ ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి. వాడు ఏ జీవితం ఊహించుకున్నాడో, ఆ అమ్మాయి ఏదైనా కొన్ని వెళ్ళిందో, అది లేకపోయేసరికి వాళ్ళు తలకిందులు అయిపోతారు.
ఏదైనా ఇది ఎక్కువ కాలం ఉండదు, మళ్ళీ వాళ్ళకి తోచేంత వరకు ఏదో ఒక చిన్న కంపెనీలో చేసినా కూడా ఈ పరిస్థితి నుంచి కోలుకునే అవకాశం కనపడతా ఉంది. లేదండి, ఎప్పుడు అలా విశ్వాసం కలిగిస్తామంటుంటారు మీరు. అందులో ఇరుక్కున్నాక తప్పనిసరిగా 10,000 తీసుకునే వాళ్ళు 1,200 కూడా సిద్ధపడి జాబ్లో చేరుతారు, బతకాలి కదా అని. కానీ అది ఎక్కువ కాలం జరగదు కదా. రెండోది ప్రభుత్వం, నేను అడిగేది ప్రభుత్వము గతంలో సబ్ప్రైమ్ క్రైసిస్ లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు అప్పుడు అధ్యక్షుడు, ఎన్నికైన అధ్యక్షుడు పాత అధ్యక్షుడు ఇద్దరు కూర్చొని ఈ పెట్టుబడిదారులకు ఇంత డబ్బు ఇవ్వాలని తీర్మానం చేశారు. మరి ఇప్పుడు ఇంతమంది వీధుల్లో పడితే వాళ్ళకు వెన్నదన్నుగా ఉండి వాళ్ళు ఇంకో ఉద్యోగంలో చేరే వరకు మేము చేస్తాము, మీకేమి ఇబ్బంది లేదని చెప్పట్లేదే. అది మా పని కాదు, లేకపోతే మీరే చూసుకోవాలి, ఇలా చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక చాలా ఆందోళనకరమైన పరిస్థితే. మన తల్లిదండ్రులు కుటుంబాలు కూడా ఈ సమయంలో పరస్పరం మాట్లాడుకోవాలి. రెండవది, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అభిప్రాయాలు దాచిపెట్టకుండా కుటుంబ సభ్యులతో పంచుకొని కొంత పరస్పరం సహకరించుకుంటే ఒకరికొకరు అండదండగా ఉంటారు, లేకపోతే ఈ విషాదకరమైన విషయాలు ఇట్లాంటివి జరుగుతాయి. మూడవది, మన మేధావులు, మన మీడియాలో వ్యాఖ్యాతలు ఏం పర్వాలేదు అని చెప్పడం మానేయాలి. వీళ్ళకెందుకు, వీడు ఒక ఉద్యోగం వీడు, సమస్య అనేది ఒకటి ఏదో ఉంది. అది ముందుగానే మన ముందు ఒక సమస్య ఉంది అని అంటే దానికి ఇప్పటి నుంచి పరిష్కారాలు ఏమున్నాయనేది చూసుకుంటారు కదా. కాబట్టి దాన్ని తక్కువ చేసి చూపడం అనేది కూడా మీరు మానేయాలి. థ్యాంక్ యూ సార్.